శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎల్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. ఈ నెల 15 సంక్రాంతి పండుగను జరుపుకోబోతున్నాం. ఈ లోపు కనుక మనం ఈ యొక్క 6 వస్తువులలో ఏ ఒక్కదాన్ని ఇంటికి తెచ్చుకున్నా డబ్బుకు లోటు రాకుండా మనకు సుఖ సంతోషాలతో కూడుకున్నటువంటి జీవితం రాబోతోంది. మరింతకు ఈ సంక్రాంతి లోపు మనం తీసుకొచ్చుకోవలసినటువంటి 6 వస్తువులు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలేంటి తెలుసుకోబోయే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీలైనంత వరకు సంక్రాంతి లోపుగా ఈ 6 వస్తువుల్లో ఒకటి గాని లేదా 6 వస్తువుల్ని గాని మనం ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే కనుక మనకు ధనానికి లోటు అనేది ఉండదు. సంక్రాంతి పండుగ అంటే మన ఇంట్లో చాలా వరకు కూడా పెద్ద పండుగగా భావిస్తాం. 3-4 రోజులు కూడా చాలా చక్కగా మనం అంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. అంతేకాకుండా ఇది పెద్ద పండుగగా చెప్పుకుని చేసుకుంటాం కాబట్టి మనం ఆంధ్ర రాష్ట్రంలో అయితే 4 రోజులు ఈ పండుగను జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజులు ఈ పండుగను చాలా చక్కగా మరియు వైభవంగా జరుపుకోవటం మనకు తెలిసిన విషయమే. అంతేకాకుండా భోగి పండుగ నాడు పసిపిల్లలపై, చిన్నపిల్లలపై భోగి పళ్ళు పోయటం, అంతేకాకుండా మనం పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మన వాకిళ్లంతా నింపేయడం, ఇదంతా కూడా సంక్రాంతి పండుగలోని భాగంగానే చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల ఈ పండుగను ఎంతో సంతోషంగా సంబరంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఇంత సంబరంగా జరుపుకునేటటువంటి ఈ రోజు మనం ఎప్పటికీ డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. మరి డబ్బుకు లోటు లేకుండా మనం జీవించాలి అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుని ఉండాలి. అలా లక్ష్మీదేవి మన ఇంట తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం కొన్ని విషయాలలో పాటించవలసినవి అనేవి ఉంటాయి. మరి వాటిని కనుక మనం పాటిస్తే మనకు డబ్బుకు అనేది లోటే ఉండదు. అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క తెర నివాసం అనేది ఏర్పరచుకోవటం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఏ విధంగా కోరుకుంటామో ఈ సంవత్సరం అంతా కూడా అదే విధంగా మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ధన ధాన్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని ఖచ్చితంగా కోరుకుంటాం. మరి అలా కనుక ఉండాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే 6 వస్తువుల్లో నుంచి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా చాలా చక్కగా అద్భుతంగా మన జీవితం అనేది మలచబడుతుంది. ఈ వస్తువుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ధనాన్ని ఆకర్షిస్తాయి, దరిద్రాన్ని పోగొడతాయి, కష్ట నష్టాలు మనకి దూరం కావడానికి అవి చాలా బాగా మనకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి సంక్రాంతి ఈ నెల 15వ తేదీన మనకు రాబోతోంది. కాబట్టి ఈ 15వ తేదీ లోపు కనుక మనం ఈ యొక్క 6 వస్తువులను కానీ లేదా 6 వస్తువుల్లో ఒక్కటి కానీ ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి. మనం ఏది తెచ్చుకున్నా పర్లేదు, మనం ఆ వస్తువులను తెచ్చుకుని పూజ గదిలో పెట్టి చక్కగా పూజించుకుంటే కనుక మనకు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు. అలాగే సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి పండుగ దీన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే సంక్రాంతి పండుగను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో రకాల ఆటపాటలతో పాటుగా కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఒకే చోటకి చేరి ఈ పండుగను జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మనం కనుక 6 వస్తువుల్ని తెచ్చి మన ఇంట్లో పెట్టి పూజను నిర్వహించుకుంటే మన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలు, అదే విధంగా ఆ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలా మనం తీసుకొచ్చి పూజించవలసినటువంటి ఆ 6 వస్తువులు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెచ్చుకునే ఈ 6 వస్తువులు కూడా చాలా పవిత్రమైనవి, చాలా ముఖ్యమైనవిగా పేర్కొనబడ్డాయి. అంతేకాకుండా ఈ 6 వస్తువులు కూడా మనకి చాలా వరకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవిగా చెప్పుకోవచ్చు. ఈ 6 వస్తువులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వస్తువులుగా పేర్కొనబడుతోంది. ఈ 6 వస్తువులు ఏదైనా సరే, ఒకటి కానీ రెండు కానీ ఇంటికి తీసుకొచ్చుకోండి. అలా తెచ్చుకున్న వస్తువులను శుభ్రంగా శుభ్రపరచుకుని, అంటే మంచి నీటితో లేదంటే గంగా జలంతో శుభ్రపరచుకుని జాగ్రత్తగా శుభ్రంగా చేసేసుకుని పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయటం ద్వారా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎవరైతే ధన ధాన్యాల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారో, లక్ష్మీ కటాక్షం కోసం బాధపడుతూ ఉంటారో, అంటే లక్ష్మీ కటాక్షం మాకు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారో, వారందరికీ కూడా ఈ యొక్క 6 వస్తువులను తెచ్చి పెట్టుకోవడం ద్వారా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ 6 వస్తువులలో మొదటిగా చెప్పాలంటే విఘ్నేశ్వరుని విగ్రహం కానీ లేదా లక్ష్మీదేవి విగ్రహం కానీ లేదంటే ఈ రెండు కలిపి ఉన్నటువంటి వెండి విగ్రహాలలో ఏ ఒక్కటి మీ ఇంటికి తెచ్చుకున్నా లేదా రెండు మీ ఇంటికి తెచ్చుకున్నా కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే అదృష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే విఘ్నేశ్వరుడు అంటే మన పనులను విఘ్నం లేకుండా ముందుకు సాగించేటటువంటి వినాయకుడు. ఇక లక్ష్మీదేవి అంటే మనకు ధనాన్ని, ధాన్యాన్ని, అదే విధంగా సకల ఐశ్వర్యాలను ప్రాప్తింపచేస్తుంది. కాబట్టి ఈ రెండు కనుక మనం తీసుకొచ్చు
తెచ్చుకుంటే చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. వీలైతే వెండివి తెచ్చుకోండి, లేదంటే మట్టివైనా సరే తెచ్చి పెట్టుకోవచ్చు. మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది. అన్ని విధాలా కూడా మనకు చక్కటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక తరువాతి వస్తువు వచ్చేసి గోమాత. గోమాతకు అంటే దూడతో కలిపి ఉన్నటువంటి గోమాతను ఇంటికి తీసుకొచ్చుకోండి. అంటే ఆ ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోండి. అలా తెచ్చి పెట్టుకోవడం ద్వారా మనకు మన ఇంటికి చాలా చక్కగా లక్ష్మీదేవి నడిచి రావటం అనేది జరుగుతుంది. గోమాత సకల దేవతల నిలయం. లక్ష్మీదేవి గోమాతలో కొలువై ఉంటుంది. ఇలా గోమాత మన ఇంట్లో ఉంటే కనుక, గోమాత ప్రతిమ అనేది దూడతో కలిపి ఉంటే కనుక మన ఇంట్లో సమస్యలు రావు. తద్వారా లక్ష్మీదేవి నిలయమై ఉంటుంది. ఇక అన్ని సమస్యల నుంచి చక్కగా బయటపడగలుగుతాం. ఇక తరువాత మనం ఇక్కడ చూస్తున్నది దక్షిణావ్రత శంఖం. ఈ దక్షిణావృత శంఖానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ దక్షిణావృత శంఖం దొరకడం అనేది కష్టమే. దొరికితే మాత్రం మీరు అదృష్టవంతులే. ఖచ్చితంగా ఇంటికి తెచ్చి పెట్టుకోవడం ద్వారా మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. దీన్ని చక్కగా గంగా జలంతో శుభ్రపరచుకుని పూజలో పెట్టి పూజించుకోండి. తర్వాత లఘు కొబ్బరికాయ. ఈ లఘు కొబ్బరికాయ గురించి చాలా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి కొబ్బరికాయగా చెప్పబడుతుంది. చాలా మంది ఇళ్లలో ఇది ఉంటూనే ఉంటుంది. లేని వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకుంటే ఇంకా మంచిది. ఈ పండగ లోపు తెచ్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఉన్నవారు ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టేసి, అంటే నార్మల్ గా పూజించేటప్పుడు ఎర్రటి వస్త్రంలో చుట్టి మనం పూజ చేస్తే కనుక ధనానికి లోటు ఉండదు. ధనం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే తామర పూసలు. తామర పూసలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉండేటటువంటి అని మనం తెలుసుకునే ఉంటాం. రిపీట్, మనకు తెలిసే ఉంటుంది. 21 పూసలతో అమ్మవారికి పూజ చేస్తే కనుక అమ్మవారు చక్కగా సంతోషిస్తుంది. అదే విధంగా మనకు తరగని ఆస్తి అనేది కలుగజేస్తుంది. వీటిని పూజించిన తర్వాత వీటిని బీరువాలో దాచుకోవడం ద్వారా ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక తరువాత లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలతో సంక్రాంతి పండుగ రోజున అమ్మవారిని పూజించుకుంటే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా చాలా చక్కగా మన గృహంపై, మన కుటుంబంపై ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీ గవ్వలు, అదే విధంగా లక్ష్మీదేవి కూడా అన్న చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. గవ్వలు సముద్రం నుంచే పుడతాయి. లక్ష్మీదేవి సముద్రం నుంచే పుట్టింది. కాబట్టి లక్ష్మీదేవికి సోదర సమానులు ఈ గవ్వలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవి కూడా తీసుకొచ్చుకుని మనం ఆ రోజు పూజలో పెట్టి తర్వాత వాటిని మనం ధనం దాచుకునే చోట పెట్టుకుంటే కనుక లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇక తరువాత మనకి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలను మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా చక్కగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. గోమతి చక్రాలు కూడా ధనాన్ని, అదే విధంగా ధాన్యాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనం పండుగ లోపు తీసుకొచ్చుకుని పూజలో పెట్టుకోండి. ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే కనుక వాటిని చక్కగా శుభ్రపరిచేసి పూజలో పెట్టుకోండి. లేని పక్షంలో కొనుగి తెచ్చుకోండి. ఇంకంతే కాకుండా కుబేరుని యంత్రం, కుబేరు యంత్రం లేదా కుబేరుని ప్రతిమ దొరికితే కనుక అవి తెచ్చి పెట్టుకోండి. మన ఇంట్లో తూర్పు భాగంలో కనుక పెట్టుకుని ప్రతిరోజు కూడా మనం ఆరాధిస్తూ ఉంటే కనుక మనకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కలుగుతుంది. అసలు మనకి తిరిగే ఉండదు. మనం ఎక్కడైతే కుబేరుని పెడతామో అక్కడ ఎప్పుడు కూడా నీట్ గా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా చక్కగా ఆయన్ని పూజిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఇక ధనప్రాప్తి అనేది మీకు వద్దన్నా వస్తూనే ఉంటుంది. అంతలా ధనప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. మరి చూసారు కదా, చాలా చాలా చక్కగా మన యొక్క జీవితాలకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే విధంగా, మన జీవితంలో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్లే విధంగా ఆ యొక్క లక్ష్మీదేవి ప్రాప్తి లేదా లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలగాలి అంటే ఈ 6 వస్తువుల్ని ఈ సంక్రాంతిలోపు తెచ్చిపెట్టుకోండి. సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ధన ధాన్య రాశులతో మీ కుటుంబాన్ని వెలుసిల్ల చేసుకోండి. మళ్లీ సంక్రాంతి పండుగ వరకు మీకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మీ యొక్క జీవితాలు గడిచిపోయేలాగా ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకుంటారని ఆశిస్తూ శుభం భూయాత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.